హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరిన గేష్. మీరు చూస్తున్నారు ఎస్వీ ఫుట్బాల్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్గా, ఎంతో తొందరగా అయిపోయే రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డును మాస్టర్ అయితే ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అదేవిధంగా ఎంతో బాగుంటుంది కూడా. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 20 నుంచి 25 పలుకులు జీడిపప్పును అయితే వేసుకొని 1 నిమిషం పాటు దువారగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 15 కిస్మిస్లు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఆ తర్వాత అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మొత్తం అంతా ఉప్మా రవ్వ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఈ నెయ్యి అంతా ఉప్మా రవ్వ పట్టుకొని మంచి ఒక ఆరమిక్ కలర్లోకి ఒక నీతి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తురుము పెట్టుకున్న ఎండి కొబ్బరిని ఒక 3 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా రవ్వ పట్టుకునేంత వరకు బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్ పచ్చదారని అయితే వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినవాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని పంచదార అంతా రవ్వలో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 200 ml పాలని కాచి పెట్టుకున్న పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండాలి లేకుండా కొద్ది కొద్దిగా మొత్తం కలుపుకుంటూ ఒక ఉండ షేప్లోకి మొత్తం అంతా తీసుకురావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకంటూ ఒక లడ్డు చుట్టుకోవడానికి షేప్ అంటూ వస్తుందో లేదో చెక్ చేసుకుని ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా ఇందులో యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంతా ఈ ఉండలాగా ఇలా లడ్డూలాగా చుట్టుకొని మొత్తం ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకుని ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.